దాదాపుగా నలభై రోజుల తర్వాత లాక్డౌన్ నుంచి మద్యం షాపులు గ్రీన్ సిగ్నల్కి వచ్చేసాయి సోమవారం నుంచి తెరుచుకోబడ్డాయి మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి షాపులు ఓపెన్ చేసిన వెంటనే భారీ సంఖ్యలో షాపుల వద్ద పెద్ద పెద్ద క్యూలు కట్టేశారు సోషల్ డిస్టెన్సింగ్ అదేంటి మాకు మద్యం ఉంటే చాలు అనుకుని పాండగా చేసుకున్నారు ఇక తెలంగాణ ఆంధ్ర ప్రతి చోట ఇదే పరిస్థితి నెలకొంది కోట్లాది రూపాయల మద్యం ఆంఫర్ట్ చేసిస్తున్నారు ఇక కేంద్రం భారీగా దాని యొక్క ఖజానా నింపేసుకుంది పురుషులతో సమానంగా మేము సైతం అంటూ మహిళలు కూడా క్యూ లైన్లో నిలబడి మరీ మద్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే ఇలా మద్యం కొనుగోలు చేసి పీకల దాకా తాగిన ఒక యువతి మధ్యప్రదేశ్లోని అనూపూర్లో రెచ్చిపోయింది మద్యం మత్తులో పెట్రోల్ బంకులోకి వచ్చిన ఆ యువతి చిందులేసేసింది పెట్రోల్ బంక్లో అడ్డొచ్చిన వారిని పీగ పడేసింది పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న వ్యక్తులను విపరీతంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది నానా యాకీ చేసి ఆ యువతిని అదుపులోకి చేయడం కోసం పాపం పెట్రోల్ బంక్ సిబ్బంది వల్ల కాలేదు ఇక దీంతో అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమెను అదుపులోకి తీసుకున్నారు పెట్రోల్ బంక్లో యువతి చేసిన వీరంగాన్ని కొంతమంది వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు చూసారా అండి మద్యం షాపులు తెరిచిన వెంటనే కహానియే మారిపోయింది ఎలాగ బుద్ధిగా ఇంట్లో లాక్డౌన్లో ఉండాల్సిన వాళ్ళందరూ బయట రోడ్ల మీదకి వచ్చేసి క్యూలో నిలబడి మద్యం కొనుగోలు చేసి పీకల దాకా తాగేసి మరీ రచ్చ చేసేస్తున్నారు